పర్వాలేదు, నాట్ బ్యాడ్ ఇట్స్ నాట్, అంటే అంత బాగుందని నేను చెప్పదలుచుకోలేదు. సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, రోబో తర్వాత రజనీకాంత్ హిట్టే లేదు. రజనీకాంత్ కరెక్ట్ మాస్ మూవీ పడితే ఎలా ఉంటుందో అదే పేట. నాకైతే రజనీకాంత్ మరొక హిట్. ఇది వింటేజ్ రజనీ అంటారు, ఆ వింటేజ్ రజనీ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. రజనీ ఇస్ బ్యాక్, మేబీ దిస్ ఇస్ కాల్డ్ భాషా 2. ఇట్ వాస్ అమేజింగ్, ట్రస్ట్ మీ. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురే హీరో అండి, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఎవ్రీ ఆస్పెక్ట్ అండి, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీ డైలాగ్ యూ కెన్ ఎంజాయ్. డైరెక్టర్ రజనీ ఫ్యాన్ అయితే ఎలా తీస్తాడో అలా చూపించాడు కార్తిక్ సుబ్బరాజు. సినిమా రజనీకాంత్ గారు భయ్య, మెయిన్ చెప్పాలంటే రజనీకాంత్ గారి స్టైలు, మళ్ళీ ఆయన అదే ఒక డాక్టర్కి ఎలాగైతే వయసుతో సంబంధం లేకుండా వైద్యం ఎలా చేస్తూ ఉంటాడో, ఒక యాక్టర్ కూడా వయసుతో సంబంధం లేదు ఎన్ని సంవత్సరాలైనా సరే పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ ప్రూవ్ చేశాడు ఆయన. ఇంకా అంతకుమించి రజనీకాంత్ గారి గురించి సినిమా చూడాలి, చాలా బాగుంది. ఆయన యాక్చువల్లీ అయితే హీరోకిన్ చేస్తున్నాడు, ఆయన అన్ని హిట్లు అసలు అలాంటి ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ సినిమాలో ఇలా ఒక అంటే విలన్ కింద చేస్తూ ఆయన కొడుకు ఫైనల్ కొడుకు అవుతాడనమాట ఆయన. సో చాలా బాగుంది, క్యారెక్టర్ బాగుందండి. వాళ్ళు వాళ్ళ పాత్రలు తగ్గట్టు వాళ్ళు చేశారు. ఈ రజనీకాంత్ గారే కామెడీ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో, ఈ హీరోయిజంతో పాటు కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందండి. అనురుద్ధి కదా, ఆబ్వియస్లీ బాగుంది. లుక్ అది భాష టైప్లోనే తీశారు, చాలా బాగుంది. అవును, నిజంగా చెప్పాలంటే లుక్ వైజ్ చూసుకుంటే వాళ్ళు భాష టైప్లో తీశారు, అది చాలా బాగుంది. అవును, హాస్టల్ వాడను, అందులో ఉండే సమస్యల మీద పోరాడుతూ ఈ సినిమా అనమాట. సో అక్కడ జరిగేటువంటి అరాచకాల మీద ఈయన ఫైట్ చేస్తూ ఉంటాడు. గ్యాంగ్స్టర్స్ అంతకుముందు జరిగేటువంటి రివెంజ్ తీర్చుకోవడం కోసం ఈయన బయటకు వచ్చి, రజనీకాంత్ గారు ఆల్ ఓవర్ ఇండియా స్టార్ కనుక తెలుగు తమిళ కన్నడ ఏం లేదండి, రజనీకాంత్ రజనీకాంత్ అన్నిటితో పాటు ఇది కూడా విన్నారు. It's good, nice. పర్వాలేదు, నాట్ బ్యాడ్ ఇట్స్ నాట్, అంటే అంత బాగుందని నేను చెప్పదలుచుకోలేదు. బట్ అంటే దామారాతో పోలిస్తే బెటర్. హైలైట్స్ అంటే ఆయన డైలాగ్స్ ఒకటే హైలైట్స్ ఉన్నాయి. షా అంత సెట్ అవ్వలేదు రజనీ గారికి. అనిరుద్ మ్యూజిక్ ఇస్ నాట్ బ్యాడ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఆయన వేసిన మాస్టర్ యాప్స్ అన్ని బాగున్నాయి. సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, రోబో తర్వాత రజనీకాంత్ హిట్టే లేదు. 10 ఇయర్స్ అవుతుందేమో లాస్ట్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక హిట్టే లేదు. సినిమా రజనీకాంత్ యాక్షన్ అయితే సూపర్. సినిమా అయితే సెకండ్ హాఫ్లో ప్రొలాంగ్ చేశారు, లేకపోతే సినిమా బాగుండేది. త్రిష అయితే వేస్టే, సిమ్రాన్ బాగా సెట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చు. రజనీకాంత్ యాక్షన్ సూపర్. సేతుపతి కూడా బాగా చేశాడు, చాలా బాగున్నాడు, ఇంకా స్టైల్గా ఉన్నాడు, భాషా కంటే స్టైల్గా ఉన్నాడు. కానీ సినిమా ప్రొలాంగ్ చేశారు, దాన్ని బట్టి కొద్దిగా ఇదైపోయింది, కానీ చాలా బాగుంది. రజనీకాంత్ కరెక్ట్ మాస్ మూవీ పడితే ఎలా ఉంటుందో అదే పేట. చాలా ఇయర్స్ నాకైతే భాష నరసింహ దళపతి అది అంత రేంజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రా అండి, అసలు సెకండ్ హాఫ్ కొంచెం ల్యాంగ్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్తో మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం డిస్ట్రై చేసి. యా విజయ్ సేతుపతి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. బాబీ సింహ కానీ, శశి కుమార్ కానీ, సిమ్రాన్ కానీ, త్రిష కానీ అంతమంది ఉన్నా కూడా ఏ ప్రతి ఒక్కరిని బాగా యూజ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఒక సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్ కార్తిక్ సుబ్బారావు. యా అవునండి, రజనీకాంత్ ఇప్పుడు ఏ మూవీలో చూసినా స్టైలిష్గా ఉంటారు, కానీ ఈ మూవీలో స్టోరీ ఉంది కాబట్టి ఆయన మేనరిజమ్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మూవీని. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చంపేశారు. అసలు పాటలు కొంచెం తమిళ్ అంటే మన తెలుగు కొంచెం ఇబ్బంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా మాత్రం చాలా బాగుంది. అదే బాగున్నాయి డ్యాన్స్. రజనీకాంత్ చాలా రోజుల తర్వాత డ్యాన్స్ కొన్ని స్టెప్స్ చంపేశారు. అసలు ఓవరాల్గా రజనీకాంత్ ఫ్యాన్స్కు ఐ ఫిష్ అంతే, ఇంకా వేరే ఆడలేదు. మామూలు ఆడియన్స్కి వచ్చేసి ప్యూర్ మాస్గా అయితే కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు, నచ్చుతుంది. అదే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, ఫస్ట్ హాఫ్లో కాలేజ్ అదే హాస్టల్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్టూడెంట్స్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రా అండి, అసలు సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ డిస్ప్లే చేశాడు. ఓవరాల్గా హిట్ మూవీ రజనీకాంత్. లాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే చాలా 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 బెటర్. ఏ అదే అది చాలా బాగుంది ఆ ఎపిసోడ్, అదంతా చంపేశారు అసలు. నాకైతే రజనీకాంత్ మరొక హిట్. ఇది అండ్ బాగా చేస్తున్నాడు, ఎవ్రీ సినిమాకి ఎవ్రీ ఇయర్లో బాగా హిట్లు ఇస్తున్నాడు సినిమాలో. స్టైలిష్గా ఉన్నాడు అండ్ మాస్ దగ్గర మాస్, క్లాస్ దగ్గర క్లాస్. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా మంచి, చాలా బాగా చేస్తారు. అసలు త్రిషా సింబరంలో కూడా బాగా చేస్తారు. నాకు లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంది చూడు, ఎక్సలెంట్. అది ఎక్సలెంట్ క్లైమాక్స్ సీన్ చాలా బాగా తీసాడు. మ్యూజిక్ చాలా బాగుంది, ఆ దగ్గట్టు ఆ డైరెక్షన్ తగ్గట్టు అది మాస్ దగ్గట్టు తీశాడు. రజనీకాంత్ నుంచి ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు చూసాం కాలా కబాలితో చాలా డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఈ సినిమా ఏంటంటే మనం ఒక భాషా సినిమా కానీ ఒక నరసింహ సినిమా కానీ పాత ఏదైతే రజనీకాంత్ ఉందో వింటేజ్ రజనీ అంటారు, ఆ వింటేజ్ రజనీ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. కార్తిక్ సుబ్బరాజు మంచి కేర్ తీసుకొని ఈ సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్లో అవుట్ అండ్ అవుట్ రజనీకాంత్ స్టైల్ చూపించాడు, ఆ కామెడీ టైమింగ్ చూపించాడు, ఆ చిన్న చిన్న సింపుల్ స్టెప్ డ్యాన్స్ స్టెప్స్ ఏవైతేనో అవి చూపించాడు. అండ్ సెకండ్ హాఫ్లో మంచి యాక్షన్ డ్రామా ఉంది, రెండు కలిపి ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ కూడా బాగుంది, అంటే తను రజనీకాంత్ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అని చెప్పొచ్చు. అంటే మనం ఇంతకుముందు కాలాకావళితో చాలా డిసప్పాయింట్ అయ్యాం, అంటే ఆ స్టైల్ లేదని చెప్పి. సో అది పర్ఫెక్ట్ చూపించాడు అనమాట. అండ్ అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ బాగుంది. విజయ్ సేతుపతి ఈజ్
చాలా బాగా చేశాడు. అండ్ ఆయన వెరీ ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అండ్ గుడ్ యాక్టర్. నవాజుద్దీన్ సిద్దికి కొంచెం సిమ్రాన్ త్రిష క్యారెక్టర్ సేమ్ లేవన్న, ఆమె ఫ్లాష్ బ్యాక్లో వస్తారు. సిమ్రాన్ ఒక ఫస్ట్ హాఫ్లో వస్తుంది, త్రిష ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. వాళ్ళ క్యారెక్టర్ సేమ్ లేవు కానీ బట్ ఇట్స్ అ రజనీకాంత్ మూవీ అని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ రజనీకాంత్ మూవీ. పేట పరాక్ భాష టూ, ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్ మూవీస్, నైస్ పేట. సూపర్ మాస్, కంప్లీట్లీ ఎంటర్టైనర్. లాస్ట్ మూవీస్ లైక్ మెసేజ్ నథింగ్ ఇస్ దేర్, కంప్లీట్లీ ఎంటర్టైనర్, అబ్సల్యూట్ హిట్. రజనీ ఇస్ బ్యాక్, మేబీ దిస్ ఇస్ కాల్డ్ భాష టూ. సూపర్ అండి, చాలా బాగుంది. పేట పరాక్ ఫెంటాస్టిక్, గుడ్ గుడ్. మరణ మాస్, పడ మరణ మాస్ మూవీ ఇస్ వెరీ గుడ్. లైక్ ఫస్ట్ హాఫ్ ఇస్ టూ ఫాస్ట్ అండ్ సెకండ్ హాఫ్ దెర్ ఇస్ అ ల్యాగ్ బట్ ఇట్ ఇస్ టూ గుడ్. మరణ మాస్ క్లైమాక్స్ అల్టిమేట్. మూవీ చాలా బాగుందండి, ఇట్ వాజ్ అమేజింగ్, ట్రస్ట్ మీ, ఇట్ వాజ్ రియలీ నైస్. ద మూవీ ఇస్ అమేజింగ్, యు ఆల్ హావ్ టు గో అండ్ వాచ్. బ్రో, ఐ యామ్ నాట్ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్, ఐ యామ్ లిటరలీ సిట్, ఐ యామ్ స్టిల్ ఇన్ దట్ మూవీ. ఇట్ వాజ్ ఆసమ్, నైస్ మూవీ. రజనీకాంత్ 30 ఇయర్స్ తగ్గిపోయాడు, రజనీకాంత్ 30 ఇయర్స్ తగ్గింది. ఇట్ వాజ్ వెరీ నైస్, సూపర్ మూవీ, ఎక్సలెంట్ ఎక్సలెంట్. విజయ్ సేతుపతి బాగుంది, బాగున్నాడు, బాగుంది మూవీ చాలా. 100 డేస్ తో పక్కా. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్, పొంగల్ నల్వాతికల్. మూవీ ఫస్ట్ హాఫ్ అదిరింది అండి, ఓకే. ఆఫ్టర్ శివాజీ ఒక మాస్ ఫిలిం, రజనీకాంత్ అవతార్ అంటే పేట. పేట ఫస్ట్ హాఫ్లో అన్ని రజనీ మేనరిజమ్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు. ఉలాలా ఉలాలా సాంగ్ చాలా బాగుంది. మరణ మాస్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో మరణ మాస్ సాంగ్ వస్తుంది. రజనీ సార్ స్టెప్స్ అదిరింది ఆ సాంగ్లో. సెకండ్ హాఫ్లో టెంపో కొద్దిగా డిప్ అవుతాయి బట్ మళ్ళీ లాస్ట్లో మేకప్ చేస్తారు డైరెక్టర్, చాలా బాగుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారు వెరీ గుడ్. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురే హీరో అండి, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్లో ఒక రజనీకాంత్ ఫిలిం చూసి నాకు చాలా సంతోషం. సంక్రాంతి ఫుల్ మీల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా మూవీ గురించి ఏం చెప్పాలండి, అరిచి అరిచి మాకైతే వాయిస్ పోయింది. యాక్చువల్లీ 100% ఎంటర్టైనర్ అండి. మీకు 2.5 గంటలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. 20 ఏళ్ళ నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. నరసింహ తర్వాత నరసింహలో ఎలా అయితే ఎవ్రీ సీన్ మనం ఎంజాయ్ చేసాము, విజిల్ వేసి వేసి ఇంకా సీన్స్ వస్తుంటే ఆ చిన్న చిన్న విజిల్స్ తీసుకెళ్ళాము మేము, అవి కూడా అరిగిపోయి ఉంటాం నాకు తెలిసి. ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పంచ్ డైలాగ్, ఒక మాస్ డైలాగ్, ఒక కొత్తదనం తలైవర్లో. ఆ ఎనర్జీ, ఆ గ్రేసు, ఆ డెహరాడూన్ సీన్సు, ఆ ఫైట్సు, ఆ బీజిఎమ్ము, ఆ సాంగ్సు, సిమ్రాన్, త్రిష, ఆ కార్తిక్ సుబ్బరాయ్ డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్, ఎవ్రీ ఆస్పెక్ట్ అండి, స్టార్టింగ్ టు ఎండింగ్, ఎవ్రీ డైలాగ్ యూ కెన్ ఎంజాయ్. ఎవ్రీ డైలాగ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతి మీకు పెట్ట పరాక్ అంత. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సినిమా వచ్చిందండి. నరసింహ, భాష, బాబా ఇలాంటి ఒక ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. పేట చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం, ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రజనీ బిగ్గెస్ట్ ఫ్యాన్. సో ఖచ్చితంగా ఒక ఫ్యాన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఫ్యాన్ ఎలాగా చూద్దామనుకున్న ఒక సినిమా కోసం వెయిట్ చేస్తుంటాం కదా, అలాగా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ స్టాండర్డ్లో తీస్తూ బీజిఎం కానీ సాంగ్స్ కానీ రజనీ డ్యాన్స్, మళ్ళీ చాలా తర్వాత డాన్స్ ఒక రేంజ్లో, ఈ ఏజ్లో ఆ రేంజ్ డాన్స్ అంటే నేను రజనీ చిన్న స్టెప్ వేసినా చాలు అందులో లుక్ మారిపోతుంది. అలాగే రజనీ సినిమా కోసం చేసిన ఎఫర్ట్స్ కానీ అసలు చైర్లో కూర్చోలేకపోయి ఉండే, ఒక మాటలో చెప్పాలంటే అంత బాగా చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్కి మాత్రం ఖచ్చితంగా మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫైనల్ ఫినిషింగ్ అంటే క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడా వదలలేదు, ప్రతి సీన్ అత్యద్భుతంగా తీశాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎక్సలెంట్ 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 అంతే. పేట పరాక్ యంగ్ రజనీ, పేట పరాక్ యంగ్ రజనీ అంతే. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా మనం రజనీ సార్ గ్లో కానీ ఆయన యాక్టింగ్లో ఎనర్జీ కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు మూవీలో, ఎందుకంటే డైరెక్టర్ ఇట్సెల్ఫే ఆయనకు ఒక బిగ్ ఫ్యాన్. సో మా ఆయన సినిమాని ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగితే అంత ది బెస్ట్ ఆయన ఇచ్చారనమాట డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం బీజిఎమ్స్ ఆల్సో ఆ రజనీ సార్ యాక్షన్కి ఆ బీజిఎమ్స్కి యాడ్ అవుతుంటే వీ ఫీల్ చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో చాలా గ్యాప్ తర్వాత రజనీ సార్ ఇంత ఎనర్జెటిక్గా ఫుల్ మాస్ లెంత్ మూవీ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు విజయ్ సేతుపతి రోల్ అనేది చాలా వైటల్ రోల్ ఇన్ ద మూవీలో. ది మెయిన్ ట్విస్ట్ రన్ బిహైండ్ దిస్ రోల్ ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి. సో ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ట్విస్టెడ్ అని నేను ఒక ఫ్యాన్గా రివీల్ చేయలేను బట్ చాలా మంచి ట్విస్ట్ ఉంది. అండ్ రజనీ సార్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో ఆయన చేసే ఒక నాన్ చెక్తో చేసే ఫైట్ ఒకటి ఉంటుంది, అది మాత్రం ఎవ్రీ వన్ కెన్ సీ ఇన్ ద థియేటర్స్ అండ్ ఎంజాయ్.
చాలా బాగా చేశారు. అండ్ డూప్ లేకుండా చేశారు అది, ఆ ఫైట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం మూవీ అదిరిపోయింది. రజనీ సార్ని నరసింహ తర్వాత మూవీస్ వస్తున్నాయి కానీ శంకర్ సార్ మూవీస్ వచ్చినాయి. రజనీ మాస్ మసాలా అది మిస్ అవుతున్నాం చాలా రోజులుగా మేము ఫ్యాన్స్గా. కానీ ఒక డైరెక్టర్ రజనీ ఫ్యాన్ అయితే ఎలా తీస్తాడో అలా చూపించాడు కార్తీక్ సుబ్బరాజు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన ఎనర్జీ కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన స్టైల్స్ ఒక రేంజ్లో చూపించాడు. అసలు మాకు థియేటర్లో ఆనందం పట్టలేకపోయాం. అసలు మేము ప్రతి సీన్కి ఎగురుతూ గోళలు చేస్తూనే ఉన్నాం. అరిచి అరిచి గొంతులు పోయినాయి మాకు. సినిమా హైలైట్స్ రజనీ మెయిన్ హైలైట్ సినిమాకి. బీజిఎం అనిరుద్ధ్ ఒక రేంజ్లో ఇచ్చాడు. త్రిష సిమ్రన్ వాళ్ళు ఉన్న క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైము కానీ యాక్చువల్ హాస్టల్ వార్డెన్ కాదు మూవీలో, అది నేను చెప్పకూడదు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. రజనీ నుంచి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రతిదీ ఉంది సినిమాలో. సినిమాటోగ్రఫీ ఒక రేంజ్లో చూపించాడు ఆయన. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ మాత్రం ఆయన, స్క్రీన్ ప్లే కానీ కార్తీక్ సుబ్బరాజ్ బ్రిలియన్స్ ఏంటో చూపించాడు క్లైమాక్స్లో కూడా. ఇంకా రజనీని అయితే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఆయన పర్ఫార్మెన్స్. థియేటర్స్ గురించి గొడవ ఫస్ట్ ఫీల్ అయ్యాం కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ అంతా పోయింది. ఎందుకంటే ఈ సినిమా రేంజ్కి థియేటర్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి రేపటి నుంచి, అందులో డౌటే లేదు. సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా అండి, అంటే రజనీకాంత్ గారిది ఒక కపాలి, ఒక కాల ఒక పేట అని చెప్పొచ్చు డెఫినెట్గా. సో నాకు అనిపించింది ఏంటంటే రజనీకాంత్ గారి బిల్డప్ షార్ట్స్, ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి బాలయ్యబాబు గారు ఆల్రెడీ హిట్ కొట్టారు. సో నెక్స్ట్ వచ్చేది పేట, కాబట్టి పేట తర్వాత వచ్చేది రేపు వినయ విధే రామ, సో ఆ తర్వాత వచ్చేది FM2. సో ఈ వరుసగా ఈ నాలుగు సినిమాలు డెఫినెట్గా హిట్ అవ్వాలని, సంక్రాంతికి స్టార్టింగే వీళ్ళు ఒక బేస్ని ఇవ్వాలని అనుకుంటున్నా. డెఫినెట్గా ఆల్రెడీ సక్సెస్ అనేది వచ్చేసింది. సో ఈ పేట గురించి వచ్చేసరికి రజనీకాంత్ గారి మేనరిజమ్స్, ఆయన బిల్డప్ షార్ట్స్, ఆయన యంగేజ్లో ఉండే లుక్, ఆఫ్టర్ దట్ అంటే ఈ ఏజ్లో కూడా ఆయన డాన్స్ చేయడం, అంటే చాలా బాగా డాన్స్ చేశారు. ఆయన డైలాగ్ డెలివరీస్, అంటే ఒక భాష ఒక ముత్తు ఎలా ఉంటాయి ఈ సినిమాలో కూడా అలాంటి మంచి ఒక కథని ఎంచుకోవడం. సో డెఫినెట్గా రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి ఒక విందు భోజనం అని చెప్పొచ్చు. ఇంకేం చెప్తాం సినిమా గురించి, నాకైతే బాగానే నచ్చింది అని చెప్తా. మొత్తానికండి పేట పరాక్ రజనీకాంత్ గారి సినిమా, నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు కాబట్టి దీనికి ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. లోపలికి వచ్చి చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. మొత్తం చూసిన తర్వాత ఒక మెసేజ్ ఉంది సినిమాలో, నమ్మకం పెట్టుకున్న చోట ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా వచ్చి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విజయం సాధించవచ్చు. అది ఫైట్లో అయినా కానీ, మాఫియాలో అయినా కానీ, ఇంకో విధంగా కానీ, అది రజనీకాంత్ గారికి యాప్ట్ అయ్యే డైలాగ్ అనమాట ఆయన నిజ జీవితంలో. అదైతే ఉందండి సినిమాలో మొత్తానికి. ఇంకా సినిమా ప్రకారంగా వచ్చేసి మొత్తం సినిమా అండి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఒక రజనీకాంత్ గారిని ఫ్యాన్స్గా ఎలా చూసుకోవాలనుకుంటారో అలా చూసుకోవచ్చు అనమాట. పంచ్ డైలాగులు కానీ, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్యాక్ బోన్ అండి. ఎందుకంటే ఆ మ్యూజిక్ రాగానే రజనీకాంత్ గారు హీరో అక్కడ ఉన్నారని మనకు అర్థమైపోతుంది ఇండైరెక్ట్, ఆయన చూపికనే అలా అర్థమవుతుందంటే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ అనమాట, ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్బ్ అనమాట. ఇంకా భాష రేంజ్లో అనుకుంటాం కానీ ఆ రేంజ్లో అయితే లేదు. ఈ స్టోరీస్ ఆగలు కాబట్టి నేరేషన్ కామన్ అనమాట. ఇంకా ఎండింగ్ అయితే హైలైట్ అండి. ఏంటంటే శ్రీరాముడికి వాళ్ళకి జరిగిన యుద్ధం ఎలా జరిగింది, ఆ నీతి ఏంటి అని చెప్పి ముగింపు దశకు వచ్చింది. అదైతే చాలా బాగుంది. ఇంకోటి అండి, ఇక్కడ మెయిన్గా నాకు సినిమా చూసినంత తర్వాత ఒకటి అనిపించింది, మన పవన్ కళ్యాణ్కి హరీష్ శంకర్ ఒక ఫ్యాన్గా తీసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో, అలా కార్తీక్ సుబ్బరాజు గారు ఒక రజనీకాంత్ గారితో తీసి సినిమా అంత పెద్ద హిట్ కొట్టాలనుకున్నారు, అంత హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ సంక్రాంతికి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగు సినిమాలు వస్తాయనమాట, ఇంకా రెండు, ఈ రెండు వచ్చాయి. నాలుగు సినిమాలు డిఫరెంట్ జోనల్ అనమాట. హిస్టరీ మేకింగ్ ఒకటి కామెడీ అనమాట. F2 అయితే అందరికీ నచ్చుతుంది. ఇది కూడా అందరికీ నచ్చుతుంది NTR కూడా. రేపు వచ్చే వినయ విధే రామ్ కూడా మాస్ పీపుల్కి, ప్లస్ ఆయన భయపడ్డ డైలాగ్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకా రజనీకాంత్ గారి కోసం చూడాలి సినిమా. ఏంటంటే డైరెక్టర్ గారు ఒక ఫ్యాన్గా తీశారన్నమాట, చాలా అద్భుతంగా. ఆయన అయితే ఫ్యాన్స్ ఎలా చూసుకోవాలో అలా చూసుకోవచ్చు సినిమాని రజనీకాంత్ గారికి. అవునండి అవును, ఎందుకంటే ఆయన స్టైలిష్. అసలు నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి రజనీకాంత్ గారు అంత, ఆయన స్టైల్కే ఫిదా అయిపోతున్నా. ఎందుకంటే ఆయన గన్ను తిప్పుతుంటే ఇట్లా మాఫియా రేంజ్లో హైలైట్ ఉందన్నమాట. అయితే చూసుకోవచ్చు సినిమాలో. ప్రొడ్యూసర్స్ అయితే అది కామన్ అండి. ఎందుకంటే మన సినిమాలు అయితే దొరకడం లేదనేసి కాంట్రవర్సీ అయింది కదా, అది ఎంతవరకు నిజమో నిజమే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాలు, చిన్న సినిమాలు అయితే అసలు ఇప్పుడు ఎలా ఉందంటే మన ఇండస్ట్రీ పరిస్థితి, ఒక చిన్న సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసుకునేదే పెద్ద
ఇది అనుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది కాదండి, ఐ మీన్ రజనీకాంత్ గారి సినిమా గురించి మాట్లాడతలేదు, ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా వచ్చింది కదా, ఓకే థియేటర్స్ రాదని బాధపడుతున్నారు. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ ఇప్పుడు ఏమైనా కొద్ది తక్కువ ఉండి ఈ సినిమా కన్నా ఆటోమేటిక్గా ఆ థియేటర్లు బీకేసి థియేటర్లు వేసుకుంటారు వాళ్ళ లాభం రావాలంటే పక్కగా. ఇంకోటి అండి, సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రతి సినిమా ప్రతి కుటుంబం వెళ్ళి చూస్తుంది. ఎందుకంటే ఒక సినిమా చూసిన తర్వాత ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉంటుంది పండగ. కోడి పందాలు అంట అవ్వంట ఇవంట ఫ్యామిలీతో అన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం ఒక మంచి సినిమాకి పోవాలనుకుంటారు. ఈరోజు ఈ సినిమా చూస్తే రేపు ఇంకో సినిమా చూడాలనుకుంటారు. అలా 4 సినిమాలు చూస్తారు, చూసి ఆనందిస్తారు ప్రేక్షకులు. ఆల్ ది బెస్ట్ మన కార్తీక్ సుబ్రాజ్ అండ్ మన హీరో రజనీకాంత్ గారు. నా పడ సమ్మణ రజనీ పలే రజనీ పాత్ర మరీ ఇరికి కార్తీక్ సుబ్రాజ్ గారు థ్యాంక్స్. జస్ట్ సింపుల్ కమ్ అండ్ గెట్ రజనీ ఫైట్. రజనీ పక్కా మాసా బాగలాం. పలే రజనీ సమ్మ పడం. Hi. 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 Hi, India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.